హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఆర్జీవి గారి వ్యూహం సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కొంతమంది నిరసనకారులు ఆయన ఆఫీస్ ముందట ధర్నాలు చేయడం, పోస్టర్లు తగలబెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఆర్జీవి గారు చెప్పినట్టు వీళ్ళంతా కూడా తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులైనా, లేకుంటే ఆర్జీవి గారు ఇది తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఒక పబ్లిసిటీ స్టంట్ ఏమైనా ప్రయోగంగా చేశారా అన్న వార్త కూడా వినబడుతుంది. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, ఆర్జీవి ఆఫీస్ ముందైతే కొంతమంది పోస్టర్ తగలబెట్టుకుని నిరసనలు తెలియజేయడం చూస్తున్నాం. అయితే మామూలుగా ఆర్జీవి గారు కొన్ని ప్రమోషన్ స్టంట్స్ కోసం చాలా ప్రయోగాలు చేస్తుంటారు, అందులో భాగంగానే ఇది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ విధంగా చేశారని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి నిరసనపై? నా ఒపీనియన్ అంటే మొదటిదానికే ఓటేస్తారు, ఎందుకంటే ఆయన స్టంట్స్కి ఎలా అంటే పబ్లిసిటీ స్టంట్ పబ్లిసిటీ ఎలా చేసుకోవాలని నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదేమో. అంటే అంత అంటే ఏం చేసినా, ఆయన ఒక ట్వీట్ చేసిన ఏ చిన్న విషయం చేసినా కూడా బాగా హైలైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి. సో వ్యూహం ఇప్పుడు కూడా టైటిల్ ఏదో మార్చినట్టున్నారు కదా, వ్యూహం కింద ఏదో పోస్టర్ చూశాను సరిగ్గా గుర్తురావట్లేదు. సో వ్యూహంని ఒకవేళ అప్పుడు సెన్సార్ ఒప్పుకోనప్పుడు మొన్న డేట్ ఫిక్స్ చేసి ఏదైనప్పుడే ఖచ్చితంగా అప్పుడే దాడి చేసేవాళ్ళుగా. ఒకసారి ఫస్ట్ వెర్షన్ మాట్లాడుకుందాం, మొదటే దాడి చేసేవాళ్ళుగా. నెక్స్ట్ దాడి చేస్తే ఈయన ఎంతమంది వస్తారో రండి నేను ఎక్కడే ఉంటా అని కూడా చాలా ధైర్యంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. అలా కాకుండా మరి ఎప్పుడు ఆ సందర్భంలో ఈయన ఎక్కడున్నట్టు, ఎక్కడ తలదాచుకున్నట్టు, వెళ్ళిపోయారా లేకపోతే ఏంటి అనేది ఒక అంశం. రెండోది ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళని వెంటనే అంత అఫీషియల్స్ సెలబ్రిటీలు అంటే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ అది పెట్టుకుంటారుగా. వాళ్ళు ఎవరు, వాళ్ళని అరెస్ట్ చేశారా చేయలేదా, అసలు వాళ్ళని పట్టుకున్నారా లేదా, అది కూడా అంశం ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం చేతకానితనం అయితే ఈయనే కొన్ని కొన్ని విజువల్స్ రిలీజ్ చేసి ఇగో ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళు నాకు చేశారు, వీళ్ళని వెంటనే పట్టుకొని నాకు రక్షణ కల్పించారని కూడా చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి కదా, అలా ఎందుకు చేయలేదు. సో ఈ అన్ని డౌట్స్ మీద ఏమవుతుందంటే మీరు అన్నట్టు పబ్లిసిటీ స్టంట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే ఆయన అంటే పబ్లిసిటీ స్టంట్ అవునా అని మనకు అనిపించేలా ఉండదు, ఆయనది న్యాచురల్గా ఉంటుంది. నిజంగా వ్యూహం సినిమా అంటే రిలీజ్ చేయడం పట్టణం గిట్టన వాళ్ళే చేశారేమో, అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్స్ వాళ్ళే చేశారేమో అనే క్లారిటీ మనకు వస్తుంది. కానీ ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే నేను ఇప్పుడు క్వశ్చన్ చేశానో, వాళ్ళని ఎవరు పట్టుకున్నారా లేదా సీసీ ఫుటేజ్ వాళ్ళు ఏమి దొరికాయా, కటౌట్లో తగలబెట్టారుగా, ఆ విజువల్స్ ఉన్నాయిగా, వాళ్ళు ఎవరు, వాళ్ళు మనుషులే కదా, బయ నుంచి వచ్చిన దేవదూతలో లేదంటే ఎలియన్సో కాదు కదా. సో వాళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది కదా. ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగాక క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో రిజల్యూషన్స్ కూడా అదే త్వరగా పరిష్కరించడం కూడా జరుగుతుంది కదా. సో ఎందుకు పరిష్కరించబడలేదు, ఈయన విజువల్స్ పెట్టి పెట్టవచ్చు కదా, ఇట్లా వీళ్ళందరూ దాడి చేశారు నాకు రక్షణ కల్పించండి అని. అలా కాకుండా పబ్లిసిటీ స్టంటే అని అనుకుంటున్నాను నేను. ఓకే, కాసేపు ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు అనుకుందాం. కాదనుకున్నప్పుడు వీళ్ళెళ్ళి ఒకవేళ ఆపాలి అనుకునే సందర్భం ఉంటే ఎవరో ఒకరు వెళ్ళి కూర్చోబెట్టి బాబు ఏంటి నీకెంత కావాలి ఇలా అడగచ్చు, లేదా నువ్వెందుకు పర్టికులర్ వీళ్ళనే బదనాం చేస్తున్నావు, ఏంటి నీకు రీజన్, అంటే అటువైపు నుంచి ఏమైనా తాగలేదు అందేయా అందుకు వీళ్ళని చేస్తున్నావా, లేదా నీకు నిజంగా ఇష్టం లేదా, నీకు నిజంగా ఇష్టం లేదని నువ్వు జనరల్గా ఆర్జీవి అనే వ్యక్తి ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఒక దేవుడికో దెయ్యానికో ఎవరికి కొమ్ము కాయని వ్యక్తి కదా, ఎవరి వైపు ఉండడు కదా, ఆయన ఇండివిజువల్గా ఆయన ప్రేమించుకుంటాడు తప్ప ఎవరిని ఇది అవ్వడు కదా. సో అలాంటప్పుడు ఒక పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నా, ఒక పార్టీకి ఎందుకు ఇష్టపడుతున్నాడు, అలా ఇష్టపడినప్పుడు వీళ్ళు ఎందుకు దాడి చేసే అవకాశం అయితే ఉంది కదా, దాడి చేయొచ్చేమో అంతే కదా. మీ ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సు ప్రభాస్ ఫ్యాన్స్ వీల్ ఫ్యాన్స్ వాల్ ఫ్యాన్స్ గొడవ పడ్డారని, అంతకుముందు ఒకసారి భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ గొడవ పడ్డారని చాలా సందర్భంలో చూసాం. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ పడ్డారని, అక్కడ ఫ్యాన్స్ గొడవ పడ్డారనప్పుడు అదొక కొలిక్కు వచ్చిన తర్వాత మరి బాబు హీరోలు బాగానే ఉంటారు ఫ్యాన్స్ మీకేంట్రా ప్రాబ్లం అనే సందర్భంలో చాలా చూసాము. సో ఇక్కడేంటంటే కాసేపు ఆర్జీవి గారి మాటల ప్రకారమే బయట నుంచి వచ్చి చేశారే అనుకుందాం, మరి వెంటనే కంప్లైంట్ రైజ్ చేశారు ఆయన, ఇచ్చారా లేదా, ఎందుకని
సార్ ఇట్లా సీసీ ఫుటేజ్ ఇది లేకపోతే చూడండి ఇలా వచ్చి నాకు వార్నింగ్ ఇస్తున్నారు, ఆ సినిమా రిలీజ్ చేయకుండా ఆపమని చూస్తున్నారు, నాకు ప్రాణభయం ఉందో లేకపోతే థ్రెటనింగ్ ఉందో ఏదో ఒకటి చెప్పి ఆ లిమిట్స్ ఏ లిమిట్స్లో ఉందో ఆ లిమిట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలిగా. తరిమేయడం ఏంటి అంటే ఓన్లీ నిరసన తెలియజేశారు అంతే, ధ్వంసం చేసే ఆయనకి వెళ్ళి ఇంటికి వెళ్ళి కొట్టే ప్రయత్నం ధ్వంసం చేసే ప్రయత్నం చేయలేదు. నిరసన ఎక్కడైనా ఉంది కదా, అలా చేసి ఉండొచ్చు. అదే అలా చేస్తే ఖచ్చితంగా ఆపాలని చూస్తున్నారనే పబ్లిసిటీ ఇస్తా రాదు కదా. ఒకవేళ సైలెంట్గా చేసుకోవాలనుకుంటే పోలీసులు పిలిచి సార్ ఇట్లా నా ఇంటి ముందు కొంతమంది గలాటా చేస్తున్నారు, మీరు వచ్చి తరిమి కొట్టండో లేదంటే చెదర కొట్టండి అని చెప్తే అక్కడికి అది క్లియర్. దాన్ని మళ్ళీ పబ్లిసిటీ చేసే అవకాశం ఏంటి? నెక్స్ట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారని చెప్పారు కదా, ఏమని ట్వీట్ చేశారు ఒకసారి ఆ సార్ అంశం? తెలుగుదేశం జనసేన కుక్కలు మా దగ్గర మరుగుతున్నాయి, ఆఫీస్ ముందర ఇక్కడ పోలీసులు వచ్చి తరిమేస్తే పారిపోయాయని చెప్పారు. ఓకే, అంటే అక్కడికి అది వదిలేయకుండా ట్వీట్ చేశారంటే అర్థం ఏంటి? నా మురుగేయనంటే ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంటే, అరే ఇలా ఖచ్చితంగా ఆయన కొట్టే ప్రయత్నం చేయలేదు ఫస్ట్ థింగ్, రెండోది ఆయన భయపెట్టే ప్రయత్నము చేయలేదు, మూడోది ఆయన ఇంట్లో చొరబడే ఆస్తులు ధ్వంసము చేయలేదు, ఇంటి ముందు ధర్నా. ఇప్పుడు చాలాసార్లు దిష్టి బొమ్మ దహనం ధర్నాలు చేస్తుంటారు, అలా ఎందుకు చేయలేదు? నిజంగా అంత ఆవేశపరులు అయితే వెళ్ళి ఏదోటి చేస్తారుగా, ఇంటి మీద రాళ్ళని రూగుతారుగా, ఇంటికి ఎదురుకెళ్ళి కటౌట్లు కాల్చి వచ్చేస్తారు సైలెంట్గా. చెప్పండి, అంతవరకు డేర్గా వెళ్ళిన వాళ్ళు ఇంటి ముందు జస్ట్ నిరసన తెలియజేసి వచ్చేస్తారా కాముగా? పైగా టీడీపీ జనసేన అంటే పక్క రాష్ట్రం వాళ్ళు, ఇక్కడెవరుంటారు? ఎక్కడెవరున్నా వాళ్ళ సానుభూతి పనులు ఉన్నా ఎవరు పట్టించుకోరు కదా. కేవలం ధర్నా చేశారన్నాడు ఏదో చూపించారు, అంటే ఒకవేళ కేసు అయితే మళ్ళీ వాళ్ళ పేరు బయటకు వస్తుందని భయమో ఏంటో, జస్ట్ చెదరగొట్టేళ్ళ ప్రయత్నం చేశారు కదా. సో ఇది పబ్లిసిటీ స్టంట్ లాగైనా నాకు ఎక్కువ అనిపిస్తుంది మీరు అన్నట్టు. అండ్ ఇంతకుముందు స్టార్టింగ్ అనిపించినప్పుడు 50-50 ఛాన్సెస్ అనిపించాయి, బట్ ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ దాడి జరగలేదు, నిజంగా మీ ఆయన అన్నట్టు టీడీపీ జనసేన కుక్కలే కానీ వచ్చి మురిగితే ఆయన పరిస్థితి అలాగుండదు. ఎలాగా పోలీసులు వచ్చే వరకు ఈయన ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు కదా కసిగా కోపంగా, ఎందుకంటే ఈయన పడదని ఈయన కుక్కలు అని సంబోధించాడండి అంత బహిర్గతంగా. దాని అర్థం ఏంటి? ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చూస్తున్నాడు కదా, ఆఫ్టర్ ఆల్గా చూసినప్పుడు వాళ్ళ కోపం ఇంకెంత ఉంటుంది, తారాస్థాయికి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తారు. అలా చేయకుండా జస్ట్ పోలీసులు వచ్చి చెదరగొట్టిస్తే వెళ్ళిపోయారంటే ఎవరు ఆ పెట్టిన ఎవరు ఆ మనుషులను ఎవరు పెట్టారు? ఈయనే పెట్టి పంపించారా? లేదంటే నిజంగా ఊరికే మన తరపున కూడా హైదరాబాద్లో నిరసన చేయని చెప్పి టీడీపీ జనసేన అక్కడ నుంచి ఎవరిని పంపించారా అక్కడికి? కాదు కదా, ఎలా ఉండి ఏది ఏది వాస్తవం? సో మేబీ అంటే మొదటి నుంచి కూడా పబ్లిసిటీ స్టంట్లు టాలెంట్ సిద్ధాస్తుడు కాబట్టి ఇది కూడా అదే అలాగే చేస్తుంటారని నా అభిప్రాయం. సార్, 29 సినిమా వస్తుంది, కొంతమంది ఆగిపోతుంది అని కూడా అంటున్నారు, ఇంకా కోర్టులో అయితే అలాగే ఉంది పెండింగ్. మరి ఏం సార్ రిలీజ్ అయ్యే ఛాన్స్ పరిస్థితులు ఉన్నాయా? రిలీజ్ అవుతే ఎలా ఉంటుంది? అవ్వకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే అయితే అంటే ఎలాగైనా రిలీజ్ చేయాలని చూస్తున్నారండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది. అక్కడ వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకునే ప్రయత్నము లేదంటే మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నము చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నేను ఇంత జెన్యును, నా మీకోసమే ఆలోచిస్తున్నాను, ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈసారి అభివృద్ధి మీద దృష్టి పెడతాను అన్నట్టు కూడా ట్రైలర్లో ఉంది. ట్రైలర్లో ఏముంది, ఆడావిడ అడుగుతుంది ఎంతసేపు సంక్షేమమైన అభివృద్ధి లేదా అని. అంటే అర్థం ఏంటి, ఈసారికి ఏదో అయిపోయింద్రబాబు నెక్స్ట్ మాత్రం ఫుల్ అభివృద్ధి అన్నట్టుగా ఒక సంకేతాలు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్కి ఆడుకోవాలని ఇది ఒక ప్లాన్ అంతే. అది క్లియర్గా అర్థమైపోతుంది. నిజంగా ఓ అభివృద్ధి చేయాలనుకుంటే ఇంతవరకు ఒక సంక్షేమైతూ ఒక పక్క అభివృద్ధి చేయలేరా? కాదు కదా. అంటే మళ్ళీ ఇంకోసారి బిస్కెట్ వేయడం కోసం ఈ ఆర్జీవీని వాడుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. బట్ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎవరికి లొంగని ఎవరిని లక్ష్య పెట్టని ఆర్జీవీ ఇలాగ ఒక వ్యక్తి ఈయన వాడుకుంటుంటే ఆయన చెప్పినట్టుగా ఈయన నడుచుకుంటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే ఉంది కదా, మరి ఆ వ్యక్తి ఆ తాడేపల్లిలో ఉండే వ్యక్తి ఈయన్ని మొత్తం డైరెక్ట్ ఈ డైరెక్టర్నే డైరెక్ట్ చేస్తున్నట్టే నిజంగా గొప్ప డైరెక్టర్ కదా వాడు అవతల వ్యక్తి. సో ఆ వ్యక్తి ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఆర్జీవీలాగా ఎవరికైనా ఉండాలి బతకాలరా అనుకునేవారు, అబ్బా ఎంత నిర్భయంగా ఇదిగా ఉంటాడరా దేని. సరే ఇప్పుడు చూస్తుంటే ఈయన కూడా ఒక డైరెక్టర్ కింద పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఆ క్రేజ్ పోతుంది కదా. ఇప్పుడు అలా ఒకటి చెప్పు చేతిలో ఉండాలని అనుకోవద్దు, ఎవడు అనుకోడు.
ఎవడు కాడు పైసలు సంపాదించాలనుకుంటాడు కానీ ఒకటి చెప్పు చేతుల్లో ఉండాలని ఎవడు అనుకోడు కదా. సో ఇప్పుడు అలాంటి ఆర్జీవి కూడా ఒకటి చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.